అంటారు దేవో బాబు అన్నారు పెద్దలు. అంటే తల్లి తండ్రి గురువు దేవుడితో సమానం అంట అర్థం. అందుకని వాళ్ళు ఎప్పుడు మనం గౌరవించాలి. వేదికని అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు నా గౌరవ నమస్కారములు, నాతోటి మిత్రులకు నా అభినందనలు, నా అభినందనలు. నా పేరు యశాంత్ రెడ్డి. నేను 1వ తరగతి చదువుతున్నాను. నన్ను స్కూల్లో చేర్పించిన మా అమ్మ నాన్నలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి ప్రేమలో కల్పశం అనేది ఉండదు. తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి. వారి ప్రేమలో కల్పశం అనేది ఉండదు. వాళ్ళ కష్టాన్ని పిల్లల కోసమే ఉపయోగిస్తారు. అందుకని మనం బాగా చదువుకోవాలి. తర్వాత గూగుల్ వచ్చేసింది కదా, గురువుతో పని ఉంది. గూగుల్ కి రిపేర్ వచ్చినా గానీ గూగుల్ వచ్చేసింది కదా గురువుతో పనేముంది అనే అనుకునే రోజుల్లో ఉన్నా. గూగుల్ కి రిపేర్ వచ్చినా కానీ గురువే కావాలి కదా. అందుకని గురువుదే మన స్థానం, మనదే. మనం బాగా చదువుకొని గొప్ప వాళ్ళం అయితే మొదటిగా సంతోషించేది మన గురువులే. ఎవరితో ఎట్లా మాట్లాడాలో కూడా నేర్పిస్తారు. చదువు ఒక్కటే కాకుండా గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, మా స్కూల్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇంతసేపు నా మాటలు ఓపిక్గా విన్నందుకు నా కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. శుభమస్తు. మధ్యలో ఎగర కొట్టేశావు. ఎందుకు చెప్పలేదు మధ్యలో? కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తారు అని చెప్పలేదు. తర్వాత మా స్కూల్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. అందువలన మా స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతసేపు నా మాటల్ని ఎంతో ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. నువ్వు తీసుకోవాలా వాళ్ళు తీసుకోవాలా? వాళ్ళు తీసుకోవాలి. నీ దగ్గర వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి. మరి శుభం వస్తా ఎందుకు చెప్తున్నా? సెల్లో వస్తే సెల్లో ఏమొచ్చింది? శుభమస్తూ.